ఎన్టీఆర్కి టీడీపీ జనసేన ఇచ్చినటువంటి బిగ్ ఆఫర్ ఇదే. మొత్తానికి సంచలన వ్యాఖ్యలు చేశారట రోజా. సో జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీ జనసేన ఇచ్చినటువంటి మరి భారీ ఆఫర్ గురించి రోజా చెప్తోంది. తెలుగుదేశం పార్టీ జనసేనని కేవలం వాడుకుని వదిలేస్తుందని, ఆ విషయం పవన్ కళ్యాణ్కి తెలిసిన మిగతా వాళ్ళ గురించి అస్సలు ఆలోచించరని, మరి పవన్ కళ్యాణ్ కేవలం స్టార్టప్ కోసమే ఇవంతా చేస్తున్నారంటూ ఆమె చెప్తోంది. అవును మరి, పవన్ కళ్యాణ్కి సినిమాల్లో ఇచ్చే లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వదిలేసుకుని ఆయన ఇక్కడికి వచ్చి అడ్డమైన వాళ్ళ దగ్గర అడ్డమైన మాటలు పడుతూ సో ఇంకొకరికి మరి సేవలు చేయాల్సినటువంటి అవసరం పవన్ కళ్యాణ్ గారికి 100% లేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి రావాలని డిసైడ్ చేసినటువంటి చంద్రబాబు మరి పవన్ కళ్యాణ్ని మధ్యలో పెట్టగా, సో పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయాల్లో అయితే సంచలనమైన నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ ఇద్దరు కలిసి జూనియర్ ఎన్టీఆర్కి ఒక భారీ ఆఫర్ ఇచ్చినట్టుగా సమాచారం. తన సినిమాలకి సంబంధించిన విషయంలోనే ఈ ఆఫర్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది. ఏది ఏవైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని నిజంగానే భారీగా షాక్ అవుతున్నారు. ఎలాగైనా తెలుగుదేశం పార్టీ మంచి విజయం సాధించాలి అంటే ముందు ముందు మరిన్ని అవకాశాలు అయితే తీసుకోవాలని చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో వైరల్గా మారుతోంది. రాబోయే రోజుల్లో భారీగా అవకాశాలు సాధించి మరి సినిమాలో కూడా విజయం సాధించవచ్చు. కేవలం ప్రచారం చేస్తే చాలు, మరి తను ఏ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీట్ అడిగినా సరే ఇస్తానంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారట. సో మరి రాజకీయాల్లోకి రావాలని ఉంటే కదా ఎన్టీఆర్ వస్తారు. ఈ విషయంలో ఇంకా ఫ్యూచర్లో ఏం జరగబోతుందనేది చూడాలి.